ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ వీడియో టైటిల్ చూసారు కదా, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అండ్ అలానే ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదండి, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనము ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేసి సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో ఆ సిమ్టమ్స్ ఏంటో చూసేద్దాము. సో అందులో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకి పీరియడ్స్ మిస్ అవడం అండి. సో పీరియడ్స్ మిస్ అవడం అంటే ఏదో 1 or 2 డేస్ డిలే అయితే కన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నట్లయితే కనుక ఎవ్రీ మంత్ మీ పీరియడ్స్ డేట్ నుంచి ఇంకొక 10 డేస్ లేదా 15 డేస్ అయినా కూడా దాటిపోయినా కూడా మీకు పీరియడ్స్ రాకపోతే, సో ఇదొక సిమ్టమ్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు ప్రెగ్నెంట్ అని. సో ఒకవేళ పీరియడ్స్ మీకు ఇర్రెగ్యులర్గా ఉంటే కనుక, సో మీకు ఎన్ని డేస్కి వస్తుందో దాన్ని బట్టి, అంటే మీకు 2 మంత్స్కి వస్తుందా 3 మంత్స్కి వస్తుందా, కొంతమందికి 2-3 మంత్స్కి వరకు పీరియడ్స్ అన్నది రాకుండా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళైతే కనుక ఒకసారి గైనిక్ని కలవండి. ఇంట్లో కిట్ తెచ్చుకుని చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు నెగిటివ్ వస్తే కనుక, ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు గైనిక్ని కలవండి. ఇది ఈ సిమ్టమ్ అయితే మాత్రం పీరియడ్స్ ఎవరికి రెగ్యులర్గా ఉంటాయో వాళ్ళు ఈ సిమ్టమ్ని కన్సిడర్ చేయొచ్చు. సో అలానే మనకి వైట్ డిశ్చార్జు మనకి కొంచెం థిక్గా ఉంటుందన్నమాట ఈ టైంలో, మనకి నార్మల్ డేస్లో ఉండేదానికన్నా కూడా మనకి కన్సీవ్ అయితే సో కొంచెం డిఫరెంట్గా థిక్గా ఉంటుంది వైట్ డిశ్చార్జు. సో ఇది కూడా ఒక సిమ్టమ్ అన్నమాట మనం ప్రెగ్నెంట్ అని చెప్పడానికి. అండ్ అలానే మనకి యూరిన్ మనకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి. మనము యూరిన్ అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా కూడా యూరిన్లో మనకి ఒక డిఫరెంట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక రీజనే. అండ్ అలానే ఇంకొక రీజన్ ఏంటంటే, సారీ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, మనకి బాడీలో మనకి చాలా చేంజెస్ వస్తాయన్నమాట. సో మనకి ఆ చేంజెస్ అన్నది మనకి ఇనీషియల్ డేస్లో మనకి మేబీ మనము అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు కొంతమంది. సో మనకి బాడీలో చేంజెస్ ఏంటంటే మనకి హార్మోన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి మనకి. అండ్ అలానే బ్రెస్ట్ సైజ్ మనకి చేంజ్ అవుతుందన్నమాట కొంచెం, అంటే మనకి నార్మల్ డేస్లో ఉండేదానికన్నా కూడా బ్రెస్ట్ సైజ్ అన్నది మనకి కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. సో ఇది మనకి అంతగా మనము చాలామంది ఇది అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు. ఈ సిమ్టమ్ కూడా మనకి ప్రెగ్నెంట్ అని చెప్పే సిమ్టమ్ అన్నమాట ఇది కూడా. అండ్ అలానే మీ బ్రెస్ట్ దగ్గర అంటే బ్లాక్ కలర్లో, అంటే నిపుల్స్ దగ్గర బ్లాక్ కలర్లో మనకి నార్మల్ డేస్లో ఉండేదానికన్నా కూడా మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి మీకు బ్లాక్ కలర్లో మనకి నిపుల్స్ దగ్గర చుట్టూ కనిపించడం అన్నది జరుగుతుంది. సో ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ అని చెప్పే ఒక సిమ్టమ్ అన్నమాట. సో అండ్ అలానే మెయిన్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, మనకి నిద్ర చాలా బాగా వస్తూ ఉంటుంది. సో చాలామందికి డే టైంలో పడుకునే అలవాటు ఉంటుంది. సో కొంతమందికి డే టైంలో పడుకునే అలవాటు ఉండదు, ఎందుకంటే డే టైంలో పడుకుంటే నైట్ టైం నిద్ర రాదు అనేసి చాలామంది అంటూ ఉంటారు కదా. సో కాకపోతే ఈ ప్రెగ్నెన్స్ మనకి, అంటే ప్రెగ్నెంట్ అని చెప్పే రీజన్ ఏంటంటే చాలా నిద్ర వస్తుంటుంది అన్నమాట మనకి. డే టైంలో కూడా ఎప్పుడు చూసినా పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవైతే మెయిన్, అంటే మెయిన్ రీజన్స్ ఇవేనండి, అంటే సిమ్టమ్స్ మనకి ప్రెగ్నెంటు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి. అండ్ అలానే చాలామంది పీరియడ్స్ మనకి 1 or 2 డేస్ లేదంటే 1 వీక్ ఇలా అయిపోయిన తర్వాత కిట్ తెచ్చుకుని ఒకవేళ రాకపోతే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో కొంతమందికి లైన్ చాలా లైట్గా వస్తుంది కదా, సో లైట్గా వచ్చిన తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసేసుకుంటారు కదా. సో అలా కాకుండా మీరు ఇంకొకసారి ఇంకొక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు గైనిక్ని కలవండి, ఓకేనా? అండ్ అలానే కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మనకి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంట్లో కిట్ తెచ్చుకుని చెక్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ వస్తూ ఉంటుంది. సో మీకు ఈ సిమ్టమ్స్లో ఏమైనా సిమ్టమ్స్ ఉండి మీకు రిజల్ట్ నెగిటివ్ వస్తే కనుక మీరేమి కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మనకి నెగిటివ్ టెస్ట్ అన్నది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా తక్కువ మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. మీకు ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉండి మీకు ఒకవేళ ఎప్పుడు రెగ్యులర్గా ఉండి పీరియడ్స్ మీకు టెస్ట్ చేసుకున్నాక కూడా నెగిటివ్ వస్తే కనుక
ఒక్కసారి మళ్ళీ మీరు గైనిక్ని ఒకసారి అయితే కన్సల్ట్ చేయండి, లేదంటే కనుక ఇంకొక 10 డేస్ గ్యాప్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ సింప్టమ్స్ అన్నీ నా పర్సనల్గా నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫేస్ చేసిన సింప్టమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసండి, అండ్ అలానే వీలైతే షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.